అలాంటి సన్నాసి ఆలోచనలు రావు ఆ వ్యక్తికి. అవేవి లేవు కాబట్టే ఎగిరెగిరి 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 ఆయన్ని కొడతాను, ఈయన తిడతాను, ఇక్కడ రేపుతాను, ఇంతే అయిపోతాను, అంతే అయిపోతాను, కొడుతూ ఊరుకుంటారు. ఎవడైనా చట్టం దాన్ని పని చేసుకుపోతుంది. ఒకరోజు అయిపోతే చట్టం దాన్ని పని చేసుకుపోతుంది. ఎవరిని బెదిరిస్తారు, ఎవరిని అదిరిస్తారు? ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నది వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రభుత్వం, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా ఈ రాష్ట్రంలో ఉన్న 5 కోట్ల మంది తరగ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో 26 జిల్లాల అభివృద్ధి కోసం, అన్ని ప్రాంతాలని సమతూకంగా ప్రాంతాలు అభివృద్ధి చేయాలనే ఆలోచనతో వాళ్ళ ముందుకు వెళ్తున్నాం. నీకేంటి బాధ? ఏదో తెలిసినట్టుగా ఏదేదో చెప్పేస్తాడు. ఆయన చెప్పినంత నిజమని ప్రజలు నమ్ముతారు అనుకుంటున్నారు, ప్రజలు ఏదో అమాయకులు అనుకుంటున్నాడు, లేకపోతే ఏమనుకుంటున్నా నాకు అర్థం అవ్వట్లేదు. ఎస్ఎస్ అప్లైన్ గురించి మాట్లాడుతున్నాడు. వాస్తవంగా మనం మాట్లాడుకుంటే రాష్ట్రంలో ఇవాళ డిబిటీ ద్వారా సుమారు 60,000 కోట్ల పైనే ఇవాళ వచ్చి డైరెక్ట్గా ఇచ్చాం. అది 16,000 కోట్లు ఒక ఎస్ఎస్కే, దానికి సంబంధించిన వ్యక్తులకే, ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వారికే 16,000 కోట్లు ఇచ్చాం. ఇది వాస్తవం కాదా? ఇంత అబద్ధం ఉందా? ఎవరికి ఇవ్వాల్సింది? ఎవరు వాటానికి రావాలి? డిబిటీ ఇవాళ మీరే కదా గొంతెత్తున్నారు, మీరు నీ తాలూకా సహచర. మరి చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన కదా, నీ ఆలోచన, నీ ఆలోచన ఆయన ఆలోచన కదా. పంచిపెట్టేస్తున్నారని చెప్పని ఎస్ పంచిపెడుతున్నాం. ఆ సమాజంలో ఉన్న అనగారిక వర్గాలు ఏమున్నాయో, ఆర్థికంగా అణగారిపోయిన వర్గాలు ఏమున్నాయో, ఆ వర్గాల తాలూకా, ఆ కుటుంబాల తాలూకా ఆర్థిక పరిస్థితులు మెరుగుపరచడానికి, వాళ్ళు సమాజంలో తలెత్తుకుని తిరగడానికి ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, మా వైసీపీ ప్రభుత్వం ఇవాళ వారికి చేయూతిచ్చి పైకి లేపుతున్నాం. ఇది మా ప్రభుత్వ విధానం. నీకేంటట, నీకేంటి మంటట, నీకేం బాధ, నాకు అర్థమవుతుంది? లేదు లేదు లేదు, ఏంటి లేదు, అసలు నీకు తెలిసిందేంటి? ఒకటి చెప్పు, ఒకటి ఏదో ఒక అంశాన్ని తీసుకుని క్లారిటీగా మాట మాట్లాడు. 2 నిమిషాలు వచ్చి దాన్ని అంశం తీసుకుంటూ, 3 నిమిషాలు వచ్చి ఉగ్రవాదం అయిపోతాను, లేకపోతే తీవ్రవాదం అయిపోతాను, దేవతల అన్ని కొట్టేస్తాను, ఈయన కొట్టేస్తాను, ఎవరిని కొట్టేస్తావు, ఎవరితో అయిపోతావు, ఏమవుతుంది, ఏమైపోద్ది, ఏంటి ఇదంతా ప్రజాస్వామ్యంలో, ఏంటి మాట్లాడి వ్యవహారం ఏంటి? ఎదురుగా 3 కుర్రాలు పెట్టుకొని రెడ్డి తప్పట్లు కొట్టించుకుంటే అయిపోద్దా? చూడడానికి ఎంత అసహ్యంగా ఉంది, ఎంత ఎంత వాక్ స్వతంత్రం, ఎంత ప్రజాస్వామ్య స్వతంత్రం ఉన్నప్పటికీ కూడా ఇది ఈ పరిణామాలు ఇది మంచివా? ఇలాంటి భాషలే ఏం మెసేజ్ ఇస్తున్నాం మనం సొసైటీకి? ఏం చెప్పాలి, చెప్పాలనుకుంటున్నాం రాబోయే తరాలకి ఇలాంటి భాషల ద్వారా? ఎస్ చెప్తున్నాం, మా పార్టీ విధానం, మా ప్రభుత్వ విధానం వికేంద్రీకరణ.